దిశ ఎన్కౌంటర్ వేళ నిర్భయ హంతకుల క్షమాభిక్ష పిటిషన్ను రాష్ట్రపతి తిరస్కరించారు. క్షమాభిక్షలపై రామ్నాథ్ కోవింద్ కీలక వ్యాఖ్యలు చేశారు. క్షమాభిక్ష విషయంలో పార్లమెంట్ కొత్త చట్టం తీసుకురావాలని సూచించారు. నిర్భయ హంతకుల క్షమాభిక్ష పిటిషన్ను రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ తిరస్కరించారు. నలుగురు నిందితుల క్షమాభిక్ష పిటిషన్ను కేంద్ర హోంశాఖ రాష్ట్రపతి కోవింద్ కు పంపించింది. రాష్ట్రపతి కోవింద్ నలుగురు క్షమాభిక్ష పిటిషన్ను తిరస్కరించారు. నిందితులు వినయ్ శర్మ, ముఖేష్, పవన్, అక్షయ్లకు అతి త్వరలో ఉరిశిక్షను అమలు చేస్తారు. రాష్ట్రపతి కోవింద్ కీలక వ్యాఖ్యలు చేశారు. రేపిస్టులకు క్షమాభిక్ష అవసరం లేదని తేల్చి చెప్పారు. క్షమాభిక్ష పిటిషన్ల విషయంలో పార్లమెంట్ కొత్త చట్టాన్ని తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు రాష్ట్రపతి కోవింద్. ये सब हमारे संसद पर निर्भर करता है, जो कुछ भी संविधान संविधान सोलह నలుగురు నిందితులు ప్రస్తుతం తీహార్ జైలులో ఉన్నారు. ఆరుగురు నిందితుల్లో ఒకరు జైలులో ఆత్మహత్య చేసుకోగా మరొకడు బాల నేరస్తుడు. మిగిలిన దోషులకు సుప్రీంకోర్టు మరణశిక్ష విధించింది.